తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు మరో దశకు చేరుకున్నాయి. ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రచారం పీక్లో ఉంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న వేళ రాజకీయం మరింత హాట్గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ జారీ అయింది. ఇవాళ మంచి రోజు కావడంతో చాలామంది అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. వారితో బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వారం పాటు అంటే 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇరవై ఐదవ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూటనీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. ఆలోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. అనంతరం ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. వారి మధ్య మే 13న పోలింగ్ నిర్వహించారు. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు 25,000, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయల డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. లోక్సభ అభ్యర్థుల జిల్లా కలెక్టరేట్లో, అసెంబ్లీ అభ్యర్థులు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో నామినేషన్ పత్రాలు అధికారులకు అందిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు హడావిడి లేకుండా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. అన్నింటినీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రతి అభ్యర్థి 4 సెట్ల వరకు నామినేషన్లు వేయొచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫామ్ బి, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ఫామ్ 2A సమర్పించాలి. ఇవి నామినేషన్ గడువు తీరేలోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. నామినేషన్ రోజే ఇవ్వాలనే రూల్ లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందజేయాలి. దీన్ని ఫామ్ 26 స్టాంప్ పేపర్తో కలిపి ఇవ్వాలి. ఇది 10 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్టాంప్ పేపర్ కూడా వాడుకోవచ్చు. ఈ ఫామ్లో ఆస్తులు అప్పులతో పాటు కేసుల వివరాలు ప్రకటించాలి. ఇది నామినేషన్ వేసిన రోజే ఇవ్వాలనే రూల్ లేదు. నామినేషన్ స్వీకరణ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మొత్తంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ప్రతి అభ్యర్థి బీఫామ్ ఇస్తాయి. తమ పార్టీ తరఫున ఆ వ్యక్తే అభ్యర్థిగా ధృవీకరిస్తూ ఇచ్చే పత్రం ఇది. నామినేషన్ టైంలో ఆయా అభ్యర్థులు పార్టీ గుర్తును కూడా నామినేషన్లో పొందుపరచాలి. స్వతంత్ర అభ్యర్థులు అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రీ సింబల్స్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా నామినేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభమవుతోబోతున్నాయి కాబట్టి అది కూడా మంచి రోజని చాలామంది ఈరోజు నామినేషన్లు వేస్తారనే సమాచారం కూడా అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శివరాజ్, మొత్తంగా ఈ రోజు నుంచి ఎన్నికల వేడి మరింత రాజుకోనున్నట్లుగా తెలుస్తోంది. అంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతోంది కాబట్టి మొత్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది ఈరోజు? థ్యాంక్ యూ విజయ్. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది చెప్పవచ్చు. ఉదయం 11 గంటల నుంచి ఏదైతే ఆయా కేంద్రాలలో ఉన్న 6 కేంద్రాలలో వద్ద నామినేషన్లు అయితే స్వీకరించుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రధాన పార్టీలైన వైసీపీ కావచ్చు, ఉమ్మడి అభ్యర్థుల ఏదైతే టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులు నామినేషన్ అయితే ఈరోజు వేయనున్నారు. ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఎమ్మనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్ అయితే
దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి పుట్టారేనుగా, అలాగే టీడీపీ అభ్యర్థి బీవీ జయనేశ్వర్ రెడ్డి ఈ రోజు నామినేషన్లే దాఖలు చేయనున్నారు. మరి కాస్త పట్టుకునే పుట్టారేనుగా ఏదైతే ఎమ్మనూరు లో భారీ ఎత్తున ఏదైతే ర్యాలీ నిర్వహించే అనంతరం తన మొదటి సెట్ సంబంధించిన నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు. ఈ రోజు ఏదైతే బీ ఫామ్ అయితే ఇంతవరకు అభ్యర్థులకైతే ఇవ్వలేదు పార్టీల నుంచి, అయితే మొదటి సెట్ దాఖలు చేయడం సంబంధించి ఆ ప్రక్రియ అనేది ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఏదైతే బీవీ జయనేశ్వర రెడ్డి ఏదైతే తన నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు. మరోవైపు నంద్యాల జిల్లాలో కూడా ఈ రోజు నామినేషన్లు వేసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఏదైతే శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా బుడ్డా రాజశేఖర రెడ్డి కాబట్టి టీడీపీ అభ్యర్థి, మరోవైపు వైసీపీ నుంచి కూడా శిల్పా చక్రపాల్ రెడ్డి తన మొదటి నామినేషన్ అయితే వేసినట్లుగా తెలుస్తుంది. అయితే నామినేషన్ కేంద్రాల వద్ద ఏదైతే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా ఉమ్మడి ఏదైతే ఇద్దరు జిల్లా ఎస్పీలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే 6 కేంద్రాల వద్ద దాదాపు 100 మీటర్ల దూరం వరకే ఏదైతే అభ్యర్థులు తమ నామినేషన్ సంబంధించిన ర్యాలీ కావచ్చు అక్కడ ఆపుకొని కేవలం 4 ఏదైతే అభ్యర్థితో పాటు 4 ఏదైతే 6 కేంద్రానికి వచ్చి తమ నామినేషన్ అయితే దాఖలు చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు ఇన్స్ట్రక్షన్ కూడా జిల్లా కలెక్టర్లు ఇవ్వడం జరిగింది. నామినేషన్ ఏ విధంగా ఫైల్ చేయాలన్న దానిపైన ఇప్పటికే 3-4 మీటింగ్లు అభ్యర్థులు కావచ్చు పార్టీ నాయకులు అప్పుడు వివరిస్తూ కొన్ని మీటింగ్ కూడా జిల్లా అధికారులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి తమ నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ రోజు దాదాపు 25 తేదీ వరకు నామినేషన్ అయితే స్వీకరిస్తారు. దీని తర్వాత నామినేషన్ పరిశీలన తర్వాత నామినేషన్ ఉపస్థాపన ఇవన్నీ ప్రక్రియ ఒక దాని తర్వాత జరుగుతాయి. అయితే రెబల్ అభ్యర్థులు టీడీపీకి కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వారి నామినేషన్ స్వీకరించబడుతుంది. అయితే టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ అభ్యర్థులు ఇప్పుడు రెబల్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. ఇక నేరుగా నామినేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. అయితే వాటిని తర్వాత ఆర్ఓకు స్వయంగా అభ్యర్థి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గడువులోపు జరగాలి, లేకుంటే ఆ నామినేషన్ను ప్రతిపాదనకు తీసుకోరు. నేరుగా నామినేషన్లు మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు. సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. అయితే మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా తిరుపతి జిల్లా కావచ్చు లేకపోతే తిరుపతి నియోజకవర్గాల్లో కావచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏ విధంగా సంసిద్ధమవుతున్నారనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి రైట్ చెప్పండి మహేష్. అసలు మొత్తంగా తిరుపతి జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయంగా? అంటే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్కగా మారబోతోంది రాజకీయం కూడా. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహేష్ రైట్, కడపలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కడప జిల్లాకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా జరగబోతోంది, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు. రైట్ చెప్పండి సురేంద్ర, అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంటే 7 రోజులు సమయం ఉంది. కాకపోతే చాలా మంది ఈ రోజే నామినేషన్ వేయడానికి కొంత ఆసక్తి చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే అందరికి కూడా బీ ఫామ్లు అందాయి, కాబట్టి వాళ్ళు డైరెక్ట్ బీ ఫామ్ ఇంక్లూడ్ చేసే నామినేషన్ వేస్తున్నారు. జనసేనకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో ఒక సీటు చేర్చారు. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బీ ఫామ్లు ఇచ్చేశారు. వాళ్ళు కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ఇక టీడీపీకి సంబంధించి ఇంకా బీ ఫామ్లు జిల్లాకు అందలేదు. అభ్యర్థులు వేస్తే డమ్మీ సెట్ వేయడానికి సిద్ధమవుతున్నారు. బీఫామ్ వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ సెట్ ఒకటి దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విఐపీల విషయానికి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆయన నామినేషన్ వేయాల్సి ఉంది. ఇక వైఎస్ షర్మిల కడప కలెక్టరేట్ లో ఆమె ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ నామినేషన్ వేయాల్సి ఉంది. ఎంపీ
అవినాష్ రెడ్డి, అలాగే ఇంకొక వీఐపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ నుంచి ఆయన రాజంపేటలో నామినేషన్ వేయాల్సింది. షర్మిల అయితే ఈ నెల 20వ తేదీన నామినేషన్ వేస్తారని వాళ్ళ పార్టీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మిగిలిన వీఐపీలకు సంబంధించి ఇంకా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారనేది క్లారిటీ లేదు. ఈరోజు అయితే మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ రోజు కోరుకున్నటువంటి అప్డేట్ అయితే అవి, ఎవరెవరు ఇంకా రేపు ఎల్లుండిలో నామినేషన్ వేస్తారనే విషయాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ప్రపోజ్ చేయాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక ఓటరు ప్రపోజ్ చేస్తే సరిపోతుంది. అలా ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళకు మాత్రం 10 మంది ఓటర్ల సంతకాలు చేయాలి. ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసిన వ్యక్తి మరొక అభ్యర్థికి సపోర్ట్ చేయకూడదనే రూల్ ఏమీ లేదు. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థులకైనా ప్రపోజ్ చేయొచ్చు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి తిరుమల నుంచి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్, మొత్తంగా తిరుపతిలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? ఇదే ఇవాళ నామినేషన్ సంబంధించి కూడా ఏదైతే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం ప్రక్రియ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే నామినేషన్ వేసే సందర్భంగా కూడా మినిమం 5 అభ్యర్థులతో పార్టీ కలిసి రావాల్సిందిగా కూడా రిటర్నింగ్ అధికారులు కూడా కోరడమైంది. మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి కూడా ఏకైక టీడీసీ వ్యక్తి ఇవాళ నామినేషన్ దాఖలు చేపట్టారు. బొజ్జల సుధీర్ శ్రీకాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. మరొకరు కూడా ఈ తిరుపతి సెంటిమెంట్ సంబంధించి కూడా దాదాపుగా ముహూర్తం ఇంకా ఖరారు కానీ అభ్యర్థులు దాదాపు మంచి ముహూర్తం చూసుకొని కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయ్ అంటే మొత్తంగా అంటే రాజకీయ నాయకులు కూడా ఈరోజు చాలా మంది అంటే ఎవరైతే పోటీ చేయబోతున్నారో ఈరోజే మంచి రోజు కాబట్టి మొదటి రోజు కాబట్టి నామినేషన్ వేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఏదైనా అభ్యర్థుల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి నామినేషన్లు వేస్తారని? బొజ్జల సుధీర్ సంబంధించి శ్రీకాళహస్తి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నారు విజయ్. మిగతా అభ్యర్థులు కూడా ఇంకా డేట్ ఖరారు చేయాల్సి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేష్. నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో కూడా రూల్స్ పాటించాలి, లేకుంటే కేసులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నామినేషన్ దాఖలు చేసే ఆఫీస్కు అంటే విఆర్ఆర్ఓ ఆఫీస్కు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేయాలి. ఆర్ఓ గదిలోకి కేవలం 5 మాత్రమే వెళ్ళాలి. మొత్తంగా అసలు నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ నామినేషన్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి చరిత్. నామినేషన్ల ప్రక్రియకు తొలి రోజు కావడంతో తొలి రోజు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 3 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. కావల్ నియోజకవర్గానికి సంబంధించి 3వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, 4వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సీనియర్ మంత్రి గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తొలి మహిళా అభ్యర్థి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు కోవూరులో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఏదైతే నామినేషన్ వేస్తున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 100 మీటర్ల దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా అంటే అభ్యర్థితో పాటు 5 మాత్రమే నామినేషన్ ప్రక్రియలోకి హాజరయ్యేట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు మనం గమనించినట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 నామినేషన్ ప్రక్రియ ఏర్పడటంతో పోలీసులు కూడా రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఏదైతే కావల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద కానీ ఇక్కడ కోవూరు లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ కార్యాలయం వద్ద కానీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంచడంతో పాటు ఏదైతే ఇక్కడ అనుమతి ఉన్న వారికి మాత్రమే అంటే ఎన్నికల నియమావళి ప్రకారం 5 మాత్రమే ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి అనుమతి ఉంటుంది. 5 వరకు లోపలికి వెళ్తారు. ఇప్పుడే
ఎవరైతే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపల్లి ప్రసన్న కుమారుడి ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. ఓన్లీ ఎలాంటి హంగు ఆపాతం లేకుండా కుటుంబ సభ్యులు అలా డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి వీరు మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అభ్యర్థులు కూడా కొంత ఆలోచిస్తున్నారు, అంటే ఈ ఖర్చు మూలకంగా కూడా అలాగే ఏదైతే కొంత ఈ మొదలు చేసిన ఈ కార్యక్రమాల కంటే కూడా ఇతర కార్యక్రమాల దృష్టి క్రమంలో అంటే అలాగే కూడా అభ్యర్థులందరూ నామినేషన్ సింప్లిఫై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ టీడీపీ తరఫున నామినేషన్ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలి రోజు నామినేషన్ చేస్తున్నటువంటి క్రమంలో చాలా కొద్దిగా ర్యాలీ తీసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి, ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అలాగే వారు ఈ రోజు నామినేషన్ ప్రక్రియకు రాబోతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే నల్లగొండ ప్రసన్న కుమార్ మాత్రం చాలా సింపుల్ ఫై గా కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో ఇంకా దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మించిన 10 నియోజకవర్గాల్లో 20 మంది అభ్యర్థులు అంటే దగ్గర అంటే మీ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 20 మంది అభ్యర్థులు అలాగే మేజర్ గా చిన్న పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ చేస్తారని 25 లోపల తెలియటువంటి పరిస్థితి. ఈ రోజు నామినేషన్ కొనుగోలు మాత్రం ప్రధాన పార్టీలు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న పరిస్థితి. ఇటు కావలి ఇటు కోవూరు నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం మీద కట్టుకట్టిన చర్యలు తీసుకున్న పరిస్థితి విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఎన్నికల కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు నేటి నుంచి మొదలు కారింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని లెక్కేస్తారు. దీనికోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అధికారులు అభ్యర్థి ఖర్చును లెక్కిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల వరకు, ఎంపీ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వీలుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పల్నాడు ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్, మొత్తంగా అక్కడ నామినేషన్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దాంతోపాటుగా నామినేషన్లు వేయబోతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అంటే ఎవరైనా భారీ జన సమీకరణతో నామినేషన్లు వేసే అవకాశం ఉందా, లేకపోతే అసలు ఈరోజు మంచి రోజు కాబట్టి కొంతమంది వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అసలు మొత్తంగా జిల్లాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్లు మొదటి రోజు అని చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు జిల్లా సంబంధించి ఇద్దరు నేతలు నామినేషన్ చేస్తున్నారు. ఏదైతే మరి నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ రోజు నామినేషన్ ఏమన్నారని చెప్తూ, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి లావు కృష్ణదేవరాయలు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు టీడీపీ కూటమి అభ్యర్థి కూడా మరి ఈ రోజు నామినేషన్ వేయనున్నారని చెప్పుకోవచ్చు. నేటి నుంచి పూర్తిగా కూడా నామినేషన్ పర్వం కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే మరి ఈ రోజు నుంచి నామినేషన్ వేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా మరి అకౌంట్ బుల్టీ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా నామినేషన్ అంటే ఖచ్చితంగా వారి బలాలు చూపించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీ సంఖ్యలో కూడా జన సమీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో, జనసేన బీజేపీ అటు టీడీపీకి సంబంధించి 3 పార్టీలు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇప్పటికే ప్రచారం ఊరందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి నారా లోకేష్ భారీ సంఖ్యలో కూడా ప్రజా సమీకరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు పెంబసాని చంద్రశేఖర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పెంబసాని చంద్రశేఖర్ కూడా ఈ నామినేషన్ లో పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి నామినేషన్ దాఖలు పర్వం ఈ రోజు నుంచి మొట్టమొదటి రోజు ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఈ ప్రక్రియ 25 వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే నామినేషన్ కు సంబంధించి మంచి రోజు కావడంతో కూడా ఈ రోజు కొంతమంది నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్టీ ఆఫీస్ కార్యాలయం దగ్గర నుంచి నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు, కాకతీయ నగర్ నుంచి కూడా భారీ ర్యాలీతో కూడా ఆయన బయలుదేరి అటు స్టేషన్ రోడ్డు మీదుగా కూడా మరి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారండి. ఇదే క్రమంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గుంటూరు రోడ్ లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అటు కార్యకర్తలు నాయకులతో కూడా ర్యాలీ రూపంతో కూడా ముందుకు వెళ్లి అటు మల్లమ్మ చెండరు అదేవిధంగా గడియార స్తంభం మీదుగా స్టేషన్ రోడ్డు చేరుకొని ఆర్టీఓ ఆఫీస్ లో దాఖలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
లోకేష్ కూడా భారీ ర్యాలీతో కూడా బయలుదేరి ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు చెప్పుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో ఇక ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నామినేషన్ల తర్వాత పూర్తి ఒక ఆంక్షలు అయితే అధికారులు ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు కూడా ఒక ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి అకౌంటబిలిటీ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ర్యాలీలో వాడేటువంటి జెండా కానీ అదేవిధంగా పేపర్ ప్రకటనలు కానీ వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మరి అకౌంటబిలిటీ అటు రిటర్నింగ్ అధికారులు కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆ దశగా అభ్యర్థులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కొంత గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఈ రోజు పెద్ద దాఖలు లేనటువంటి పరిస్థితులు ఇక ఏదైతే 2-3 రోజుల్లో కూడా ఇటు నామినేషన్ ప్రక్రియ కొంత వేగంగా సాగేటువంటి అవకాశం అవుతుంది. ప్రతి అభ్యర్థి 3 నామినేషన్ పత్రాలను సబ్మిట్ చేయనున్నారు. ఎందుకంటే రిటర్నింగ్ అధికారుల తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి 3 అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థికి పత్రాలు దాఖలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా నామినేషన్ల పర్వం మొదటి రోజు గుంటూరు పల్నాడు జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ 4వ దశ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం కూడా చేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్, అసలు మొత్తంగా విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అసలు ఎవరైనా నామినేషన్ వేసే అవకాశం ఉందా ఈరోజు? విజయ్, విశాఖలో ఎన్నికల సందర్భంగా కీలకమైన ఘట్టానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. గడిచిన 15 రోజుల నుంచి కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం, ఎన్నికల కోడ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడంతో పాటుగా నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలో కూడా సందడైతే నెలకొంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి తొలి రోజు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈయన ఈ రోజు 12:00 మధ్య నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. గడిచిన వారం రోజుల క్రితమే ఆయన ఈ రోజు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. భీమిలీ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. భీమిలీలోనే 6వకు ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఒక్కొక్క అభ్యర్థి 4 వరకు కూడా నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. మొదటి రోజు గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయనుండటంతో పొలిటికల్ గా కొంచెం ఈ నియోజకవర్గంలో హీట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మరో అభ్యర్థి జనసేన పార్టీకి సంబంధించి సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గం, ఇది మారిన అనకాపల్లి జిల్లా కిందకు వస్తుంది. ఈ యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా సుందరపు విజయ్ కుమారు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన తొలిసారిగా ఈ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఉమ్మడి అభ్యర్థిగా అయితే బరిలోకి దిగుతున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. మొత్తంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం కావచ్చు, లేకపోతే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. అలాగే గోపాలపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గానికి నామినేషన్ వేస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కూడా ఈ రోజు నామినేషన్ వేయడానికి అయితే రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. అలాగే కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే తెలారి వెంకటరావు కూడా నామినేషన్ వేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలుంటే ఈ రోజు 3 నుంచి 4 నామినేషన్లు అభ్యర్థి, అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకరు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా నామినేషన్ ఈ రోజు వేయనున్నారు. అలాగే 19వ తారీఖు అంటే రేపు నరసాపురం పార్లమెంటుకి సంబంధించి మేజర్ గా 5 నుంచి 6 6 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు
నామినేషన్ వేయడానికి రంగం కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారం జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో అయితే అటు అధికార పార్టీ నేతలు ఇటు ప్రతిపక్ష నేతలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని చెప్పొచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ మురళి. నాలుగవ దశ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్లలో నాలుగవ దశ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అన్ని చోట్ల కూడా జిల్లా కలెక్టర్లతోటి ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఎలక్షన్ కమిషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి దుర్గారావు, అసలు మొత్తంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఎలక్షన్ అంటే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందో ఈరోజు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మొత్తంగా అసలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే నామినేషన్కి సంబంధించి ఎలక్షన్ అధికారులు అన్ని సభ సిద్ధం చేశారని చెప్పి చెప్పొచ్చు. ఎక్కడికక్కడ మీడియా సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అలా రిటర్నింగ్ అధికారులు కూడా మీటింగ్లు పెట్టి తగిన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఏ విధంగా నామినేషన్స్ స్వీకరించాలి, ఏ విధంగా రావాలి, నామినేషన్కి వచ్చేటప్పుడు ఎంతమందితో లోపల రావాలి, అలాగే నామినేషన్ చేసేటప్పుడు అభ్యర్థులు చేసే ప్రచారాల ఖర్చులపై కూడా విజిలెన్స్ వీసీ కూడా ఒక మానిటరింగ్ కూడా చేస్తుంది. అలాగే ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ రోజు రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి వాసు అయితే నేను నామినేషన్ అయిపోతున్నారు. 11:30 నిమిషాలకు వేస్తారనేది మనకి స్పష్టం కాకపోతే ఎందుకంటే ముహూర్తం ఈ రోజు బాగుండడంతో కొంతమందికి వాళ్ళ నక్షత్రాలు తిగులు చూసుకున్నారు. ఎవరి నక్షత్రాలకు అనుకూలంగా ఉంటే ఆ రోజు అయితే నామినేషన్లు కొనసాగిస్తున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజు అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కేవలం రాజరెడ్డి వార్డు ముఖ్యమంత్రి మాత్రమే నామినేషన్ వేస్తున్నారు. మేము కొంతమంది ఈ నెల 19వ తారీఖు, 22వ తారీఖు, 21వ తారీఖు కూడా ముహూర్తాలు బలంగా ఉండడంతో అభ్యర్థులకి జాతకాల ప్రకారం ఏ చిత్రాలకి ఏ రోజు ముహూర్తంగా బలంగా ఉంటుందన్నది కూడా విశ్లేషించుకుని ఆ ముహూర్తం ప్రకారం అయితే నామినేషన్లు వేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఆదిరెడ్డి వాసు ఒక్కరు మాత్రమే నామినేషన్ ఇస్తున్నారు. అలాగే పోన్కెళ్ళని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు నామినేషన్ వేస్తారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేకపోయినప్పటికీ కూడా ఈ 3 రోజుల్లో 5వ రోజు నామినేషన్ వేస్తారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు జిల్లా అయితే ఇప్పటికే పగడ్బందీగా నామినేషన్ ప్రక్రియ తీసుకుని రిటర్నింగ్ అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఎంపీలు ఉన్న వ్యాప్తంగా కూడా వాళ్ళని కూడా నామినేషన్ వేసేందుకు వాళ్ళకు కూడా సంబంధించిన రిటర్నింగ్ అధికారులు సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.